నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, గత 2 సంవత్సరాల నుంచి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. అయితే ఎస్పెషల్లీ ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించి అండ్ వీటికి సంబంధించిన సర్వీసెస్కి సంబంధించి రామచంద్రమూర్తి గారి దగ్గర గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలోనే ట్రైనింగ్ తీసుకోవాలి అనడానికి మీ దగ్గర ఉన్న 3 రీజన్స్ ఏంటి? ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి, బట్ ఎందుకు రామచంద్రమూర్తి గారి దగ్గరే ఎందుకు జాయిన్ అవ్వాలి అనడానికి మీ దగ్గర 3 కారణాలు ఏమున్నాయి? చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగేశారు సార్. ఎందుకంటే మీరు అన్నట్లు చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవాళ రేపు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్ల కుర్రాళ్ళు కూడా ట్రైనింగ్ చెప్పేస్తున్నారు. అలాగే ఈ కరోనా బిఫోర్ నుంచి కూడా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు టీచింగ్. అది అసలు గానుగుపాటి ఇన్స్టిట్యూట్లో మా దగ్గర అసలు మీరు ఎందుకు నేర్చుకోవాలి, ఏమొస్తుంది మీకు అనేది 3 పాయింట్లు మీరు అన్నట్టు తీసుకుంటే, స్టాక్ మార్కెట్లో కూడా 3 సెగ్మెంట్సే ఉన్నాయి సార్. ఒకటి ఆప్షన్ సెగ్మెంట్, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఈ ఆప్షన్ సెగ్మెంట్. ఈ ఆప్షన్స్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? చాలామంది ఇది కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతున్నారు ఈ ఆప్షన్స్ అనేది. అయితే ఈ ఆప్షన్స్లో డబ్బులు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయి. అయితే అది తీసుకోవటం తెలియకపోవటం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పనట్టుగా మా దగ్గర లైవ్లో మీకు ఆప్షన్స్లో ట్రేడింగ్ చూపిస్తాం, మా స్టూడెంట్స్కి ఆప్షన్ ఎలా చేయాలి, ఏ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? చాలామంది బ్యాంక్ నిఫ్టీలో ఫెయిల్ అవుతున్నా ఉంటారు, ఇండెక్స్ ఆప్షన్స్ ఫెయిల్ అవుతున్నా ఉంటారు. సో మీకు ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఓన్లీ గానుగుపాటి ట్రైనింగ్ అకాడమీలోనే ఆప్షన్స్ మీకు లైవ్లో మేము చూపిస్తాం. మీకు అంటే మా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకునే కోర్సులో నేను ట్రేడ్ చేయించి వాళ్ళు నా యొక్క అనాలిసిస్ చూపించి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది చూపించటం అనేది జరుగుతుంది. కాబట్టి తద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే ఏంటి? జనరల్గా తీసుకుంటే రాంగ్ యాక్టింగ్ని రిపీటెడ్గా చేయటమే ఫెయిల్యూర్. సో డూయింగ్ రాంగ్ థింగ్ రిపీటెడ్లీ గివ్స్ యూ ఫెయిల్యూర్. ఇక్కడ ఆప్షన్స్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏ స్ట్రైక్ తీసుకోవాలో తెలియదు, ఈ అమౌంట్ ఎంత పెట్టుకోవాలి, ఆ స్ట్రైక్స్ని రిపీటెడ్గా యావరేజ్ చేయటం, ఇలా కొన్ని ఫండమెంటల్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, మంచి ఆపర్చునిటీస్ని యాక్చువల్గా ఆప్షన్స్లో మంచి అమౌంట్ ఉంది, అది తీసుకునే పద్ధతి తెలియకపోవటం వల్ల చాలామంది నష్టపోతున్నారు. సో మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆప్షన్స్లో చాలా లాస్ అయ్యారు, చాలా లక్షలు కానీ ఎంత లాస్ అయ్యారన్నా కానీ, మీరందరికీ కూడా సొల్యూషన్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. ఎందుకంటే మీ కళ్ళ ముందు మేము చూపిస్తాం, మిమ్మల్ని మారుస్తాం. ఎందుకంటే మీరు చేసిన దానికి రివర్స్ చేస్తే సక్సెసే కదా. ఇప్పుడు మీరు ఏదైతే లాస్ అయ్యారో అది రివర్స్ చేస్తే సక్సెస్, రివర్స్ మీరు చేయలేకపోతున్నారు. దానికి కావాల్సింది ఏంటంటే సరైన ప్రొఫెషనల్ ట్రైనింగ్ కావాలి, అది ఇవ్వగలం. అది ఫస్ట్ పాయింట్ సార్. ఇది 2వ పాయింట్ తీసుకుంటే, కొంత అమౌంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక 5 లాక్స్ 7 లాక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యూచర్స్ చేస్తారు. ఫ్యూచర్స్లో కూడా చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్స్ కూడా అది ఒక మంచి అడ్వాంటేజ్ టూల్ అన్నమాట. అది సో డబ్బులు సంపాదించుకునే టూల్ని చేయకపోవటం, చేసే ధైర్యం ఉంటుంది, చేసే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటాం, వాళ్ళు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, కానీ ఆ ఎంట్రీ పాయింట్స్, యాక్యురేట్ ఎంట్రీ పాయింట్స్ పట్టుకోలేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నారు. సో ఫీచర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రాబ్లము, మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఓకే సార్ నా దగ్గర 5 లాక్స్ ఉన్నాయి నేను చేస్తామన్న అందరూ కూడా యాక్యురేట్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ మన దగ్గర ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఎంట్రీ పాయింట్స్ని యాక్యురేట్గా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా చూడాలి, అలాగే ఇంట్రాడేలో ఎలా చూడాలి, పొజిషనల్ ట్రేడ్ ఎలా చేసుకోవాలి, స్వింగ్ ట్రేడ్ ఎలా చేసుకోవాలి, వాటికి ఏ టైం ఫ్రేమ్స్ పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఒక్క టైం ఫ్రేమే ఫిక్స్ అయిపోయి అదే టైం ఫ్రేమ్లో చేయటం వల్ల హయ్యర్ టైం ఫ్రేమ్ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఈ లోయర్ టైం ఫ్రేమ్ మీద ఇంటరాక్ట్ అయ్యి ట్రేడ్ డిస్టర్బ్ అయిపోతుంది.
అది చాలా మందికి తెలియదు. ఓన్లీ గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో మీకు అసలు టైం ఫ్రేమ్ అనేది ఒక కాన్సెప్ట్, టైంని ఏ టైం ఫ్రేమ్లో ఎలా చూడాలి, ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ చేసే అందరికీ కూడా ఎవరైతే మనం రైట్ టైం ఫ్రేమ్లో చూడగలుగుతున్నామో రైట్ యాక్టివిటీస్ చేయగలుగుతాం. సో అది మీకు అక్కడ తరువుగా మీకు శిక్షణ ఇస్తామండి. అలాగే లైవ్ ట్రేడింగ్ చూపిస్తాం, మేము చేయటం కాదు మీ చేత కూడా, మీరు చేసే ట్రేడ్ మీ అంతటా మీరు ట్రేడ్ని అనాలిసిస్ చేసేంత వరకు మీకు శిక్షణ ఇస్తాం. అంటే ఏదో థీరీ చెప్పేసి మీరు ఇలా గైడ్లైన్స్ ఇచ్చేసి మీరు చేసేసుకోండి అని చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయి. మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే థీరీ చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా మీ చేత ఓకే సార్ నేను ట్రేడ్ని అనలైజ్ చేయగలిగే అన్నంత వరకు మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో మరి గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవాలి అంటే అసలు ఈ క్లాసెస్ అనేది మీరు ఎట్లా ప్లాన్ చేశారు, ఆఫ్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఎలా ప్లాన్ చేశారు? అసలు డైలీ వచ్చి 2 షెడ్యూల్స్ సార్, అంతకుముందు ప్లాన్ అనేది 3 డేస్ అలా ఉండేది, ఇప్పుడు మార్చేసి డైలీ మండే టు ఫ్రైడే 2 to 3:30 ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ 8 to 9:30 ఒక బ్యాచ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ 2 అదే బ్యాచ్ అన్నమాట. సో ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో వింటుంటారు, ఆఫ్లైన్ వాళ్ళు ఇక్కడ మా ఇన్స్టిట్యూట్కి వచ్చి వింటారు. సేమ్ టైమింగ్స్ మళ్ళీ చెప్తున్నాం, 2 to 3:30 మధ్యాహ్నం ఒక బ్యాచ్ ఉంది, ఆన్లైన్ ఆఫ్లైన్ 2 అదే బ్యాచ్, అలాగే ఈవినింగ్ 8 to 9:30. సో డైలీ మా మండే నుంచి సాటర్డే వరకు బ్యాచెస్ ఉంటాయి, 2 టైం ఫ్రేమ్స్లో ఉంటాయి, 2 షెడ్యూల్స్లో. దీనివల్ల ఏమవుతుందంటే 2 to 3:30 వాళ్ళకి మార్కెట్లో లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి ఏం చేస్తామంటే వారంలో ఒకరోజు ఈ లైవ్ చూసే అవకాశం ఇస్తాం. సో ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, ఫ్రైడే 2 to 3:30 మనం వాళ్ళందరికీ కూడా లైవ్లో చూపించి ట్రేడ్ చేపిస్తాం. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ప్రాక్టికల్గా థీరీ చెప్పటం, అట్ ద సేమ్ టైమ్ ఆ థీరీని ప్రాక్టికల్గా లైవ్లో చూడటం, 2 జరుగుతాయి కాబట్టి సైమల్టేనియస్గా సక్సెస్ అవుతాం. అండ్ 3 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకొక మేజర్ పాయింట్, అసలు ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆప్షన్స్ ఎప్పుడు కొనాలి, ఈక్విటీ ఎప్పుడు కొనాలి, ఫ్యూచర్ ఎప్పుడు కొనాలి, ఇదంతా కూడా అసలు ఏది ఎప్పుడు చేయాలనేది అది ఇంపార్టెంట్. ఇప్పుడు కార్కి 4 గేర్లు ఎలా ఉన్నాయో, 1st గేర్ 2nd గేర్ నేను ఒక గేర్లోనే వెళ్తానంటే సక్సెస్ అవ్వం. అలాగే ఏ గేర్ ఎప్పుడు వాడాలి అనేది మేజర్ ట్రైనింగ్ తీసుకోవాలి సార్. రైట్. అది మీకు చెప్తాం. ఇది సో అదేవిధంగా ఇప్పుడు కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే, అంటే మీ దగ్గర ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో 1 month or 2 months అనుకోండి, సో అసలు ఈ 1-2 months లో మెయిన్ ప్రైమరీగా ఎలాంటి కంటెంట్తో మీరు ముందుకు వస్తారు, ఎలాంటి కంటెంట్ గురించి మీరు ఎడ్యుకేటివ్ చేస్తారు స్టూడెంట్స్ని? ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. అందరికీ మాకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మేము 8 పారామీటర్స్లో మేము మార్కెట్ని మీకు గైడ్ చేస్తాం. అంటే మనం చాలామంది ఇప్పుడు మూవింగ్ యావరేజెస్ కానీ, తర్వాత ఎంఏసిడి, ఎంఏసిడి హిస్టోగ్రామ్ ఇండికేటర్స్, స్టొకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్స్, ఇలా ఒక కాంబినేషన్గా ఒక 8 పారామీటర్స్ మీకు చూపిస్తాం. ఆ పారామీటర్స్ అన్నీ పెట్టుకుంటే కానీ మనం ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేయలేం. జస్ట్ లైక్ మనం కార్ డ్రైవ్ చేస్తుంటే మన ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇవన్నీ చూస్తాం, కనీసం 6 యాక్టివిటీలో చూస్తాం. అలాగే చూడాలి మార్కెట్ని, ఓన్లీ బయ్యి సెల్లే కాదు, అసలు మార్కెట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది. ఆ ట్రెండ్ చూడాలంటే ఆ ఇండికేటర్స్ అన్నీ కావాలి. అవన్నీ మీకు దాదాపు 8 పారామీటర్స్ని మీకు ఒక కాంబినేషన్ అంటాం, దీన్ని కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ అంట. ఇది మీకు ఎక్సలెంట్గా మనకి యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎంట్రీ పాయింట్ అనేది దొరుకుతుంది అనమాట. అది మీకు నేర్పిస్తామండి. సో మనం వీళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత, కోర్సు కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల వరకు వీళ్ళ సపోర్ట్ ఉంటుంది, ఎంతవరకు వీళ్ళు అసిస్టెన్స్ ఇస్తారనేది కామన్గా ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్. సో మరి గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి కోర్సు కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి రామచంద్రమూర్తి గారు ఎన్ని రోజుల వరకు సపోర్ట్ ఇస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సార్. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నా స్టూడెంట్ రేపు పొద్దున్న ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకొని ఆయన ట్రేడ్ చేసినప్పుడు నన్ను కాక ఇంకెవరిని అడుగుతారు? సో మీరు తరువుగా అయ్యాక కూడా చాలామంది నాకు వాట్సాప్లో, ఇప్పుడు డే టైంలో ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ చేసి నేను ఆన్సర్ చేస్తాను. ఈవినింగ్ టైంలో మీరు మాకు నెంబర్కి కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ సపోర్టు కంటిన్యూగా ఉంటుంది, ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు, మీకు ఒక నెంబర్స్ ఇస్తాం కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసినా మీకు కావాల్సిన ఎనీ డౌట్ మేము ఆన్సర్ చెప్తాం. అట్ ద సేమ్ టైము ఒకసారి నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంకొకసారి ఫ్రీగా ఆఫర్ ఇస్తున్నాను.
మళ్ళీ నేర్చుకోండి ఒకసారి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కొంచెం జాగ్రత్తగా విన్నా వినకపోయినా ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రాక్టికల్గా చేసినప్పుడు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా కానీ ఇంకొకసారి కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది, సో మీరు స్ట్రాంగ్ అవుతారు. సో అదేవిధంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అడ్వైజరీ సర్వీసెస్. ఏంటి అసలు ఈ అడ్వైజరీ సర్వీసెస్ అనేది ఎలా ప్లాన్ చేశారు, మీ సర్వీస్ అంటే మీ వైపు నుంచి అడ్వైజరీ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి? అడ్వైజరీ సర్వీసెస్ 3 రకాలుగా ఉంటున్నాయి సార్. 1, ఇంట్రాడే ట్రేడ్ చేస్తాను సార్. ఇంట్రాడే ఓన్లీ ఇంట్రాడే అనే వాళ్ళకి ఇంట్రాడే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద స్టాక్స్ మీద ఇస్తాం. అలాగే ఆప్షన్స్ చేస్తాము. ఓన్లీ ఆప్షన్స్ మాకు కావాలి సజెషన్ ఇవ్వండి అంటే ఓన్లీ ఆప్షన్స్ అడ్వైజర్ ఇస్తాం. అలా కాదు సార్, 3వ ఆప్షన్ ఏంటంటే ఈక్విటీ ఓరియంటెడ్, అన్నీ మిక్స్డ్గా కావాలి మాకు, ఓవరాల్గా మనీ కావాలి, సిచ్యుయేషన్ బట్టి ఇవ్వండి అంటే 3వది ఇస్తాం సార్. డైలీ మీకు ఏమవుతుందంటే డిపెండ్స్ ఆన్ మీరు చూసుకున్న సెగ్మెంట్ ప్రకారం మీకు మినిమం 2-3 కాల్స్ వస్తుంటాయి, 2-3 అడ్వైజ్ వస్తుంటాయి. ఓవరాల్గా ఏమవుతుందంటే టార్గెట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఈవెన్ సెల్లింగ్ సైడ్ మార్కెట్ ఫాలో అవుతుంటే సెల్లింగ్ సైడ్ ఇస్తుంటాం, మార్కెట్ పాజిటివ్ ఉంటే బయింగ్ సైడ్ ఇస్తుంటాం. కాబట్టి ఓవరాల్గా మీకు ఇక్కడ అడ్వైజర్లో మేజర్ ఏమవుతుందంటే ఈ స్టాప్ లాస్ టార్గెట్ ఉంటుంది కాబట్టి హెవీ లాసెస్ ఉండవు. ఒక ప్రొఫెషనల్గా మీరు మీ యొక్క ఫండ్ని మీరు మేనేజ్ చేసుకోగలరు. ఇప్పుడు మీరు అడ్వైస్ తీసుకోలేదు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఎక్కడ కొనాలి, ఇప్పుడు ఫాలో అయ్యి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఈ పేటిఎం తగ్గింది కదా అని కొనేస్తుంటారు తెలియక. డిస్కౌంట్లోకి వచ్చింది కదా, వచ్చింది కదా, ఎంత కొద్ది కొని పెట్టేసుకుందాం, 1 లక్ష 2 లక్షలు కొని పెట్టుకుందాం అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఫండమెంటల్గా న్యూస్ బ్యాడ్ ఉందనే విషయం తెలియక ఏదో తగ్గిందని చెప్పేసి కొనియటం వల్ల చీప్లో వస్తుంది కదా స్టాకు, స్టాక్ వస్తుంది. అలాంటి న్యూస్లు తెలియకుండా టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ లేకుండా చేయటం వల్ల చాలా లాస్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఫండమెంటల్గా హెచ్డిఎఫ్సి ఉంది, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గినప్పుడు కూడా తక్కువ ఉంది కదా అని కొనేస్తుంటాం. అలా కాదు, అది మూమెంట్ ఉన్నప్పుడు కొనాలి. ఏ కంపెనీ అయినా ఆ మూమెంట్ టెక్నికల్గా మేము చెప్పగలం. దాని పరిస్థితి బాగున్నప్పుడు కొనాలి, దాని పరిస్థితి అధ్వానం అయిపోయినప్పుడు ఏదో పాతాలని పడిపోయినప్పుడు వెళ్ళకూడదు. అది పెరిగేటప్పుడు మళ్ళీ, ఎందుకంటే మన అమౌంట్ బ్లాక్ అయిపోకూడదు. మనకి మెయిన్ ట్రేడింగ్లో ఏంటంటే అమౌంట్ బ్లాక్ అవ్వకూడదు, మీరు రొటేషన్ అవుతుంటేనే మీకు అమౌంట్ వస్తుంది. సో అది మేము చేయగలం సార్. తర్వాత ఏంటంటే వీక్లీ వన్స్ మా క్లయింట్స్తో మేము మాట్లాడతాం, అసలు ఏం చేశారు ఈ వీక్ ట్రేడ్, ఇప్పుడు మేము ఇచ్చిన కాల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క రివ్యూ తీసుకుంటాం, వాళ్ళ యొక్క అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. ఇది దీనివల్ల ఇది అడ్వైజరీ సర్వీసెస్ బాగా పాపులర్ అవుతాం. సో అదేవిధంగా ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్ అనగానే అందరికి వచ్చి ఇంకొక డౌట్ ఏంటంటే ల్యాప్టాప్ తప్పనిసరిగా ఉండాలా, లేదంటే సెల్ ఫోన్ ఉండాలా, మా దగ్గర ల్యాప్టాప్ లేదంటూ చాలామంది ఫ్రీక్వెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మార్కెట్కి సంబంధించిన ట్రైనింగ్ అనగానే. సో మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మరి అంటే వాళ్ళ దగ్గర మరి ఈ ల్యాప్టాప్ కంటే గ్యాడ్జెట్స్కి సంబంధించి ఏమేమి ఉండాలంటారు? సార్ ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు మిషన్ గన్ ఉండాలి కదా సార్, నాకు అది ఐదు చేతుల్లో ఉండాలి కదా, రిక్వైర్మెంట్. అది ఇది ఒక రకంగా మనం యుద్ధం చేస్తున్నట్టే. ఇప్పుడు మనము చార్ట్ అనాలిసిస్ చార్ట్స్ చూపిస్తున్నప్పుడు మీరు దాన్ని తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయాలంటే మనకు కావాలి కదా. అంటే రెండోది ఏంటంటే మనం టార్గెట్ చేసేది లక్షలు సంపాదిద్దామని, కాబట్టి దానికి తగ్గ మనకి ఎక్విప్మెంట్ మనకు ఉండాల్సిందే. ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ లేకపోయినా సెకండ్ హ్యాండ్లో ఇవాళ చాలా వస్తున్నాయి. ఇప్పుడు నాకు 60,000 ల్యాప్టాపే కావాలి, 1 లక్ష రూపాయల ల్యాప్టాప్ అవసరం లేదు, 20,000-25,000 మనకి దొరుకుతాయి, బయట దొరుకుతాయి. దానికి తగ్గట్టుగా మనం ఈవెన్ ఈఎంఐలో కానీ వాటిలో కానీ తీసుకోవచ్చు. బట్ ఈ గ్యాడ్జెట్స్ కానీ ఈ ఆయుధాలు మనకు ఉండాలి సార్, ఉంటే కానీ మనం సక్సెస్ అవ్వలేము. ఇప్పుడు మీరు నన్ను గబక్కనే క్వశ్చన్ అడగంగానే కంపెనీ గురించి నేను అది చూడకుండా చాట్ చూడకుండా చెప్పలేము. అవునవును. సో అలాగే మనం అలాగే ట్రైన్ అవ్వాలి, కాబట్టి కంపల్సరీ ఇది ఉంచుకోవాలి. నా పాయింట్ ఏంటంటే హెవీ బడ్జెట్ అక్కర్లేదు, అఫోర్డబుల్ బడ్జెట్ సరిపోతుంది. సో అదేవిధంగా ఫండ్ మేనేజ్మెంట్ గురించి ఏం చెప్తారు అసలు? ఫండ్ మేనేజ్మెంట్లో మేజర్గా ఏంటంటే సార్, ఇప్పుడు డబ్బులు సంపాదించే పరిస్థితి ఉండి వాళ్ళు కాన్సన్ట్రేషన్ ట్రేడింగ్ మీద పెట్టలేని వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం సార్. అంటే మీరు జాబ్ చేసి ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కంపెనీలో హై లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా బిజీగా ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ రావాలంటే కనీసం 4 ఇయర్స్, ఇయర్లీ యావరేజ్గా ఒక 10-12% యావరేజ్గా వస్తున్నాయి. దాన్ని బీట్ చేసేటట్టు మనం ఇక్కడ చేయగలం.
ఎందుకంటే మీకు మీ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేస్తాం, అలాగే మీరు ఏది సజెషన్ ఇస్తే అది చేస్తాం. అంటే ఈక్విటీలోనే చేయండి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో చేయండి అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో చేయగలం. అలాగే మనకి మంత్లీ కొంత రిటర్న్ రావాలి అంటే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసి దాని తగ్గట్టుగా మనం షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేపిస్తాం. సో ఏదైనా మీకు యాజ్ పర్ సెబీ రూల్ ప్రకారం ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అవన్నీ గైడ్లైన్స్ ఇస్తాం, డైలీ మీరు అప్డేట్ చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫండ్ మేనేజ్మెంట్ అంటే. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఇప్పుడు చాలామంది మీరు పేపర్లో చూస్తే ఈ డబ్బులు తీసేసుకున్నారు, చాలా గోల్మాల్ అయిపోయినాయి, ఈ కంపెనీలు పెట్టారు ఇది అనుకుంటాం. కానీ మేమేం చేస్తామంటే ఈ అకౌంట్ మోతీలాల్ హోస్టల్లో మేము ఫ్రాంచైజీ ఉంది, మీ పేరు మీదే మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఫండ్స్ అన్నీ మీ అకౌంట్లోనే ఉంటాయి, కంట్రోల్ అంతా మీదే ఉంటుంది. ఓన్లీ ఏంటంటే అడ్వైజరీ టెక్నికల్గా చూసింది మీ దానిలో చేయటమే, మీకు టైం ఉండదు కాబట్టి దీనిలో చేస్తాం. కాబట్టి 100% మీకు ట్రేడ్ చాలా ఆథరైజ్డ్గా ఉంటుంది సార్, ఎక్కడ కూడా లీగల్గా ఎక్కడ ప్రాబ్లం ఉండదు. టెక్నికల్గా కానీ మీరు చూసుకున్నా మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి ఎక్కడ రాంగ్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. సో అందుకని చాలా మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉండి టైం లేని వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ తీసుకోవచ్చు మీరు. రైట్. సో మరి ఈ మంత్కి సంబంధించి అప్కమింగ్ న్యూ బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అసలు ఒక్కొక్క బ్యాచ్కి ఎంతమంది తీసుకుంటారు? బ్యాచ్ వచ్చి సార్ ఎవ్రీ వీక్ మీకు ఫ్రైడే ఒకసారి ఉంటుంది, మండే టు మండే ఫ్రైడేలో బ్యాచెస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఎవ్రీ వీక్. ఒక బ్యాచ్కి ఒక 15 మెంబర్స్, 3 నుంచి 20 మెంబర్స్ ఉంటారండి. కాబట్టి ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కాబట్టి ఎవ్రీ వీక్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ వీడియో చూశాక మరి రామచంద్రమూర్తి గారి దగ్గర గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో స్టాక్ మార్కెట్స్కి సంబంధించి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ తీసుకోవాలి అంటే రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి, వారి కాంటాక్ట్ నెంబర్ ఏంటి, అండ్ హైదరాబాద్లో అడ్రస్ ఎక్కడ? కాంటాక్ట్ నెంబర్ అయితే మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంటాం సార్, 9000838355, 8008968277. అడ్రస్ వచ్చి నిజాంపేట అండి, రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్, కాల్షియం హాస్పిటల్ పక్కన. సో ఇది మేము లొకేషన్ అది పంపిస్తాం, మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను మీకు లొకేషన్ పంపిస్తాం. సో మిమ్మల్ని మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మీకు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చాలా ఉపయోగపడుతుంది. నాకు పర్సనల్గా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో ఎన్నో లక్షలు నేను నష్టపోయాను, మళ్ళీ అవన్నీ నేను సంపాదించుకున్నా, అర్థం చేసుకున్నా ఎలా అనేది. కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.